అన్న రాష్ట్ర రాజకీయాలు పార్టీలు ఇష్యూస్ పక్కన పెడితే మీ వ్యక్తిగత రాజకీయానికి వస్తే అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు మీరు చిరకాల వాంచ ఎమ్మెల్యే కావడంలో ఒక కల ఉంది అది నెరవేర్తుంది అనుకుంటున్నాను నేను ఏమంటున్నా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఓకే నేను ఎండి సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ చేస్తున్నాడు మా అమ్మ ఫిబ్రవరి ఇరవై రెండు చనిపోయింది తొంభై ఒకటిలో నైంటీ వన్ నైంటీ వన్లో ఆమె ఫిబ్రవరిలో చనిపోయింది ఎలక్షన్స్ వచ్చేసినాయి అంతే కదా తర్వాత ఇమీడియట్ ఎలక్షన్స్ వచ్చినాయి ఆమె చనిపోయిన తర్వాత అంత హడావుడి ఇంట ఇంకా ఇంకా మాకు మాకు ఇంట్లో మా బాధలు ఉండనే ఉన్నాయి పార్టీ ఇమ్మీడియట్గా అన్న మీరే నిలబడాలని మిర్యాలు కూడా పార్లమెంట్కి తీసుకొని వచ్చిండు మిర్యాలు కూడా పార్లమెంట్కి వచ్చినాడు సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడు ఆనాడు పార గుర్తు లేదా కాగడ గుర్తు సో నేనేమంటున్నా అవాళ యాభై వేల ఓట్లు అరవై వేల ఓట్లు వచ్చినాయి ఓకే ఒక మనిషికి ఒక విజిడమ్ ఒక పవర్ ఎట్లుండాలంటే మీకు చెప్తా ఉన్నా భువనగిరిలో ఒక రిక్షా కార్మికుడు లాకప్ డెత్ అయింది మేము ఆనాడున్న మామూలు జీపులలో పోయినాం ఒక పది మంది సిఎల్సి కార్యకర్తలు వాళ్ళలో పోయినాం పోయి ఒక రాజకీయ నాయకుడు ఏ లెవెల్లో మేడేదో అదే లెవెల్లో పోయాం ఆ మీరు ఎవరుసారి ఎమ్మెల్యేలా చాలా అడుగుతున్నారు అని వాడు అవునయ్యా నేను అరవై వేల మంది ప్రజల రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే నేను వాళ్ళను నేను కూడా అంతే నాకు రెస్పాన్స్ ఇవ్వాల్సిందే నాకంటే అరవై వేల మందికి ఇవ్వాల్సిందే నేను నాకు అరవై వేల మంది ఓటు వేసారు కదా సో దామాష ప్రకారం ఓట్లకు అధికారం రావాలంటారు కదా దాన్ని నేను నా జీవితాలు అమలు చేసిన అంత అంత స్పిరిట్ ఉంది నాకు ఈవెన్ టుడే ఐ క్లెయిమ్ ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత నేను తిరిగిన తిరుగుడుకు నా ప్రజలతో కలిసిన దానికి నేను మాట్లాడే పరిస్థితి కూడా వాళ్ళ తరఫున మాట్లాడినట్టే లెక్క నువ్వు ఎమ్మెల్యే అనేది టెక్నికల్ అంశం ఇవాళ ఒక ఎమ్మెల్యేని పక్కన నిలబెట్టి చెరువు సాగర్ పక్కన పెడితే ప్రెస్ తీసుకుంటప్పుడు నా వాయిస్ అంతే తీసుకుంటారు ఎమ్మెల్యే వాయిస్ అంతే తీసుకుంటారు ఒక పనికిరాని ఎమ్మెల్యే ఉంటే అది కూడా తీసుకోరు ఒక స్టేట్స్ కు ఒక విజ్ఞత ఉన్నటువంటి నాయకుడికి ఇచ్చే గౌరవం ఏదైతే ఉందో అది నేను ఎమ్మెల్యే కాదన్న కాదని అనుకుంటా చాలా ప్రధానమైంది అనుకుంటున్నా ఉన్నదాకా ఈ ఇండివిజువాలిటీని ఈ పర్స్పెక్టివ్ ని మార్చొద్దని అనుకుంటున్నా ఇంకా తొందరపడి ఎప్పుడన్నా గతంలో చేసిన పొరపాట్లు కూడా చేయొద్దని అనుకుంటా కొన్ని ఒకటి రెండు అందుకోసం అవి కూడా జరగొద్దని కోరుకుంటున్నాను నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నల్గొండ హెడ్ క్వార్టర్కు అప్లై చేసినాము దాంట్లో స్పష్టంగా రాసినాం నల్లగొండ పార్లమెంట్లో ఆరు ఓపెన్ సీట్లలో బ్యాక్వర్డ్ క్లాస్కు మీరు ఎక్కడ కేటాయించినా ఓ బలమైన బీసీ లీడర్గా సామాజిక వర్గంగా ఒక ఉద్యమకారుడు మీరు గౌరవించి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను చెప్పినాం ఇప్పటికి కూడా అధిష్టానం అట్లా అనుకుంటున్నా ఉత్తవ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిన జానరెడ్డి గారు కలిసిన మిగతా మిత్రులు కూడా ఇదే పర్స్పెక్టివ్ చెప్పినాం వాళ్ళు మా అందరి గెలుపుకు కూడా ఒక విశ్వసనీయత అంటే కింది వర్గాల నుంచి రావాలి అనుకుంటే ఒక లీడర్కు స్పేస్ ఇవ్వకపోతే నష్టపోతాం అనేటువంటి దాంట్లో వాళ్ళు ఉండగలిగితే వాళ్ళకి ఆ సోయిలో ఉండగలిగితే తప్పకుండా ఒక అవకాశం వస్తుందని చూస్తున్నా ఈవెన్ ఐ డోంట్ గెట్ ఆల్సో నేనేమంటే ఇంత నేను అరెక్ట్ కావాల్సిన అవసరం లేదు ఏమైతే అంత మూడు నెలలు చూస్తుంటే ఇవన్నీ అయిపోతాయి రెండవ రేపు జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు ఏమైతే తెలియదు ఇవాళ ఈ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ వచ్చింది అసలు ఎలక్షన్ ఏడు దాకా డ్రాగ్ అయితే తెలియదు సో విల్ సీ రెండోది ఏమంటే నేను ఇంత మీకు ఇంతమంది చెప్పిన కాంగ్రెస్ విస్తృతమైన స్థాయిలో మనకు ఇంత పెద్ద స్పేస్ ఉన్నటువంటి దాంట్లో ఇమీడియట్గా ఎలక్షన్ నేను ఎమ్మెల్యే కాకపోతే ఇక అయిపోంద్ర వై జీవితం బయటికి వెళ్లాల్సిందే అని అంత చెప్పాల్సిన అవసరం కూడా లేదు మరీ నా యొక్క అవకాశాలు అన్నింటినీ కర్టైల్ చేసి కుట్రపూరితంగా నన్ను బయటికి పంపాలని పరిస్థితి అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఎందుకంటే మీరు కాంగ్రెస్ తోటి గతంలో పొత్తులోకి వెళ్ళే ప్రయత్నం జరిగింది మీ పొత్తులోకి పోయినము రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ఇంటి పార్టీకి ఎకరికాల నియోజకవర్గాన్ని కేటాయించిండ్రు ఇవాళ మన సోదరులు రోడ్ ఎక్కడ తోటి అది ఆగింది ఖచ్చితంగా ఎలక్షన్ లో బదులు చెరుకు లక్ష్మి ఎమ్మెల్యే ఉండేది అట్లే ఇంటి పార్టీలో కాంగ్రెస్ లో ఉండేది మీ ఫిరాయింపు జరగకపోయి ఉండేది ఓకే సో అందుకని అంటున్నా అంటే మీరు ఒక పార్టీని మీ పార్టీని ఒక ఏడాది రెండేళ్లు మీరు పెంచి పోషించిన పార్టీ వేల రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ అయ్యేంత వరకు కూడా దాని దాన్ని త్రీ ఇయర్స్ కదా ఎస్ సో మూడేళ్ళు మీరు ఎందుకు మొన్న తెలంగాణ ఇంటి పార్టీ నుంచి కాంటెస్ట్ చేసేదాకా దాని రెండు సపోర్ట్ దొరకలేదు కదా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక అంతే కాంగ్రెస్లో ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ తోటి ఉన్న లీడర్లు ఉన్నారని సో ఈ జిల్లాలో అదే పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యే అంటే ఒక్కొక్క నాయకుని చేతిలో రెండు రెండు నియోజకవర్గాలు ఉన్నాయి తన సొంత నియోజకవర్గం పక్క నియోజకవర్గం ఖర్చు వేసి పెడతారు వాళ్ళ మనుషులను వాళ్ళ అనుచరులను పెట్టుకుంటారు ఇలాంటి చోట అంటే మీ కోరిక నెరవేరుతుందని మీరు ఎట్లా అంచనా చేసుకోగలరు నా కోరిక కంటే కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే సెంట్రల్ టీం నుంచి అంకుశం లెక్కన కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఒక నాయకుడు వినడు వినకపోతే మొత్తం ఏరియా అంతా పోతుంది ఉందో అది ఇప్పుడైనా ఎప్పుడైనా దాన్ని సరి చేసుకోవాల్సింది ఒక పార్టీ బతకాలంటే ఆ నాయకుడు పోతే పార్టీ అయిపోద్ది అనే పని ఉంటే కథం అయిపోతుంది మరి అట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు కదా ఇవాళ ఆంధ్రలో కూడా లీడర్షిప్ని నిలబెట్టుకునే ప్రయత్నం బలంగా ఎఫర్ట్ పెట్టుండి ఏం కానిసరి మేము నిలబడతాం అనుకుంటే ఖచ్చితంగా నిలబెట్టరు చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చి ఆంధ్రలో బతకగలుగుతాడు ముఖ్యమంత్రి అవుతాడు నువ్వెందుకు డిపాజిట్ రాకుండా ఊసులు లేకుండా ఎట్ల పోతావు కాంట్రడిక్షన్వే మనకు క్లియర్ కంట్రాస్ట్ కనపడుతుంది కదా ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుకూలంగా లేఖిచ్చిండు ఆడి వేణు ముచ్చడు చెప్పుకుంటూ ఆయన ముఖ్యమంత్రి ఏనుక తెలియదు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి ఎట్లయితాడు కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం కిందికి ఎట్లా అడుగున పడిపోతుంది అది రివ్యూ సీరియస్ జరగాల్సిన అవసరం ఉంది కదా అక్కడ అసలు నామరూపాలు లేకుండా అయిపోయింది కదా ఏపీలో నేను అందుకోసమే అంటున్నా అందుకోసం అట్లనే ఇక్కడ కూడా రివ్యూ అనేది ఉండి ఉండుంటే రేపు సోషల్ జస్టిస్ని అమలు చేయించకపోయి ఉంటే ఉదయపూర్ అమలు చేయించకపోతే లేదా మనం టాల్గా చెప్పుకుంటున్నాం ఇవాళ మహిళా కోట ఏదైతే ఉన్నదో దాంట్లో మాకు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన కేటగిరీషన్ ప్రకారం కోట రావాల్సిందే మల్లికార్జున గారికి ఇవాళ ప్రతిపక్షంగా అడుగుతున్నాడు సెన్సస్ కాస్ట్ సెన్సస్ కోసం పెద్ద ఉద్యమాన్ని నేర్పిద్దామని అంటున్నాడు అంటే ఇవన్నీ ఎవరు చేయగలిపని పని ఒక బౌజన్ సమాజ్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఇంకోరో చేసిన పనిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా భుజానెత్తుకొని అడావుడు చేస్తున్నాయి అంతే కదా అంటే కేవలం కార్గే యొక్క సామాజిక వర్గం చైతన్యంతో ఇవన్నీ అడుగుతున్నాడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇవి కోరుకుంటు అని చెప్పి మెసేజ్ పోతే కాంగ్రెస్ దంద వైఖరేది కదా సో అధ్యక్షుడు ఏం చెప్తుండో కింద నాయకుడు కూడా అదే చెప్పాలి అధ్యక్షుడు చెప్పేటువంటి పని ఒక దళితుడు మనం ఇవాళ ఆయన అధ్యక్షుడు చేసిన అంటాం కదా ఆ దళితుడు దళిత సోయతో లేకపోతే బాధ్యతగా చెప్పినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మీణయినా అదే అమలు చేయాలి అయినా అదే అమలు చేయాలి ఇంకొవరైనా అమలు చేయాలి అంతేనా కదా ఆయన చోదరైన అమలు చేయాల్సిందే ఇక ఉత్తర భారతదేశంలో ఇంకెక్కడ ఉన్నా సరే తప్పదు సో ఇది ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే దేశం ఒక పార్టీ ఒక వ్యవస్థను ఎట్లా అమలు చేస్తుంది చాలా సీరియస్గా చూస్తుంది అందుకోసమే చిన్న పార్టీలు కూడా ఎందుకు సర్వైవ్ అవుతున్నాయంటే ఆ లీడర్లు ఒక్కొక్క సందర్భంలో ప్రమోట్ చేసిన లీడర్షిప్ కూడా ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది దాని రిప్రజెంటేషన్లో ఉన్నటువంటి ఎంపీలు ఇవాళ పార్లమెంట్ గడగడలాడిస్తున్నారు ఆర్జేడీ ఉన్నది ఆర్జేడీ నుంచి రాజ్యసభలో మీరు మాట్లాడేటువంటి లీడర్ని కానీ మిగతా వాళ్ళు అద్భుతంగా మాట్లాడుతున్నారు యాప్ ఉన్నది అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే ఓకే దేశంలో ఒక్కడే నాయకుడు చేస్తే అంతా తీరిపోతుంది అండి మ్యాట్ని ఐడల్ లెక్కన ఇట్లా ఊపుతాయి రోజులు లేవు ఇప్పుడు లేదు అర్థమైంది కదా సో అందుకోసము ప్రతి ప్రాంతంలో కూడా టాల్ లీడర్షిప్ ఉండాలి వాళ్ళకి ఇండివిజువల్స్ ఉండాలి కమిట్మెంట్ ఉండాలి అట్లా తెలంగాణలో కూడా అట్లా తయారు చేయాలి అంటే వాళ్ళందరినీ ఇక పైసలతోటి చక్రం తిప్పగలిగేటువంటి వాళ్ళ కింద వదిలిపెట్టేసి ఇస్తే అన్కంట్రోల్ అవుతుంది ఓకే అన్కంట్రోల్డ్ లీడర్షిప్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది పార్టీని బతక వాళ్ళ ప్రయోజనాల కోసం వెళ్ళిపోద్ది ఇప్పుడు తెలంగాణలో కూడా ఒక పెద్ద ప్రమాదం ఏమిటంటే అట్లా అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళని కనుక మనం కనుక ట్రిమ్మింగ్ చేయకపోతే చాలా కష్టమవుతుంది ఇప్పుడు చాలామంది ఇప్పుడు నా ఇది నా ఒక్కన అభిప్రాయం కాదు నాతో షేర్ చేసుకున్నటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ నాయకుల యొక్క అభిప్రాయం ఎన్నేళ్ళు చేసినా కూడా దీంట్లో మాకు రావాల్సిన కనీసమైన అడ్వాంటేజ్ రాలేదు మేము మా స్టేక్ని మేము ఏం క్లెయిమ్ చేయలేకపోయినాము అది కులంగా కావచ్చు వ్యక్తి యొక్క కంట్రిబ్యూషన్ కావచ్చు అంటే మనీ సెంట్రిక్గా పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు మీ మీరు అనుకునే రియలైజేషన్ ఎలా అవుతాయి అంటే మరి మనీ సెంట్రిక్గా నడిస్తే ఆర్జేడీ ఎట్లా అమలు చేస్తున్నది తృణమూల్ కాంగ్రెస్ నేను కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎట్లా చేస్తున్నది ఆప్ ఎట్లా అమలు చేస్తున్నది డిఎంకే ఎట్లా అమలు చేస్తున్నది ఓకే ఈవెన్ ఆ మాటకు వస్తే జగన్మోహన్ ఎట్లా అమలు అమలు చేస్తున్నాడు ఆ మాటకు వస్తే తను ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఇస్తుంటే గెలిపించుకుంటున్నాడు మనం కూడా చేసుకోవాలి కదా ఆ పని ఓకే అంతేనా కదా ఇప్పుడు కర్ణాటకలో సెంటర్కి అయితే మాత్రం సిద్ధరామయ్య మన ముఖ్యమంత్రిని చేయలేదా ఎంతమంది కురబాల్ని చేసినాం ఎంతమంది బ్యాక్వర్డ్ క్లాస్ని చేసినాం డిస్పైట్ అంటే డికే శివకుమార్ అనేటువంటి పవర్ఫుల్ లీడర్ అప్పర్ కాస్ట్ నుంచి ప్రమోట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికి కూడా ఆయన కూడా సహకరించాడు కదా సహకరించు కదా అట్లా తెలంగాణలో కూడా రావాలి